ఇక్కడ 29,000 వచ్చాయి. మేము అది క్లెయిమ్స్ వచ్చిన రోజు రాత్రిలో ఒక్క నిమిషం మేము ఎక్కడ సెంటర్ పెట్టి 70 మంది ఆపరేటర్లు పెట్టుకొని ఒక కాలేజ్లో ఇవన్నీ డేటా ఎంట్రీ చేసి నైట్ అర్లీ మార్నింగ్ 3-4 వరకు కూడా చేసాం. ఎక్కడ ఇంటెన్షన్గా ఎక్కడ ఎలాంటి మిస్టేక్ చేయదు తెలుసు. అటువంటి ఫేక్ సర్టిఫికెట్ మీద ఎవరైతే అధికారులు సైన్ చేసి దాన్ని ఓకే చేసి రోల్లో చేరడానికి దోహదపడ్డారో మేము కూడా క్రిమినల్ కేసులు ఇస్తున్నాం. మొత్తం 4 పోలీస్ స్టేషన్ క్రిమినల్ కేసులు ఇస్తున్నాము. ఇవన్నీ కూడా మొత్తం అంతా కూడా ఇవన్నింటి మీద మీరు పెట్టి ఉన్నారు. మళ్ళీ అంటే నేనేమంటానంటే ఇట్లా ఇంత ఫేక్ డైరెక్ట్ గా ఊపిరి కనిపిస్తున్నప్పుడు మీరు మీకు సర్టిఫికేట్లు ఇచ్చాను కదా. ఇప్పుడు ఇవన్నీ కూడా బాబు ఒక నిమిషం ఇప్పుడు ఇవన్నీ ఫేక్ అంటే గుర్తు గుడ్డి తెచ్చాను. అన్ని మోసుకురాలే మీ దగ్గర 5,000 మేము మోసుకురాలేటప్పటి కొంత శాంపుల్ తీసుకొచ్చాను. ఈ శాంపుల్ తీసుకొచ్చిన ప్రతి చోట కూడా ఈయన ఎవరైతే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆపరేషన్ నార్త్ సెక్షన్ ఇప్పుడు ఇవన్నీ కూడా మీరు ఎక్కడ చూసినా కూడా ఆయన సంతకాలు ఉన్నాయి ఫేక్ అన్నింటి మీద కూడా. మీరు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆపరేషన్ నార్త్ సెక్షన్ మీరు ఎక్కడ ఏ స్లిప్ అతను ఏది చూసినా కూడా ఏది తిరిగేసినా కూడా ఆయన పేరు మీద ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సంతకం మీదేనండి మా దగ్గర క్లెయిమ్స్ కూడా చెక్ చేస్తాము. అవన్నీ ఎలక్షన్ కమిషన్లో ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్ అవుతుంది. పేపర్లో పబ్లికేషన్ వచ్చింది. ఇవి సీఓ గారు కలెక్టర్ గారు కూడా క్లెయిమ్స్ తెప్పించుకొని చేశారు. మేము వెరిఫై చేసిన దాంట్లో ఓటర్ లిస్టులో ఒకే డోర్ నెంబర్ ఓటర్ లిస్టులో ఒకే డోర్ నెంబర్ ఫిట్ అయింది. వాటిలో క్లెయిమ్స్ చెక్ చేశారు. క్లెయిమ్స్లో వేరే డోర్ నెంబర్ ఆ డోర్ నెంబర్కి మా స్టాఫ్ పంపించి ఒక డిప్యూటీ తాలూకా వేసి ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇస్తున్నాం. ఓటర్స్ అయితే పార్టీ ఆఫీసులో దాంట్లో 238 రూట్లు ఉన్నాయి. నిన్న ఒక ఇంటికి వెళ్తే 18 ఓట్లు ఉన్నాయి. అది వాలంటీర్ ఒక్కడే ఉన్నాడు. వాలంటీర్ కూడా ఫేక్. అతను కూడా 10th క్లాస్ బట్ డిగ్రీ సర్టిఫికేట్తో అది మీరు అంత అబ్జర్వేషన్ చేయలేకపోవచ్చు. బట్ ఇక్కడ ఈ డిఫరెన్స్ అనేది చాలా క్లియర్గా కనపడుతున్నప్పుడు ఒకసారి మీరు వెనక్కి పంపించి ఉంటే బాగున్నాడు లేదన్న ఒకటి. ఇప్పుడే మనం చూస్తూ ఉన్నాం ఏదైతే తిరుపతి నార్త్కి సంబంధించినటువంటి ఎలక్ట్రిసిటీ మరి ఏఈ గారి ఆఫీస్కి మనం ఇక్కడ రావడం జరిగింది. మరి ఇక ఎలక్ట్రికల్ ఆఫీస్కి ఏంటి ఒక ఎమ్మెల్యేగా నేను కానీ ఏదైతే ఎక్స్ ఎమ్మెల్యేగా సుగుణమ్మ గారు కానీ మా పార్టీ నాయకులు కూడా మా ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటంటే ఏదైతే తిరుపతి గ్రాడ్యుయేట్ ఓటర్స్కి సంబంధించి ఫార్జరీ సర్టిఫికెట్లతో ఎవరైతే ఓటర్లుగా నమోదయ్యారో మరి అటువంటి ఫార్జరీ సర్టిఫికెట్లు అని పిచ్చి వాటిని యూనివర్సిటీలకి మేము పంపించినప్పుడు కాలేజీలకు పంపించినప్పుడు ఈ సీరియల్ నెంబర్ మీద కానీ ఈ పేరు మీద కానీ మేము సర్టిఫికెట్లు రిలీజ్ చేయలేదని వాళ్ళు చెబితే మాకు ఎవరైతే ఈ యొక్క ఫేక్ సర్టిఫికెట్లు అంటే ఎప్పుడైతే సీరియల్ నెంబరు ఈ పేరు లేదన్నారో ఫేక్ సర్టిఫికెట్గా మాకు అర్థమైనటువంటి పరిస్థితి. మరి ఇటువంటి ఫేక్ సర్టిఫికెట్ల మీద మరి ఎవరు అటెస్టేషన్ చేశారని చూస్తే ఇప్పుడే మీరు చూస్తూ ఉన్నారు ఏదైతే కాపీస్ ఇవి కొన్ని కాపీసే ఎందుకంటే బరువు మొయ్యలేక దగ్గర దగ్గర 1200 ఫేక్ సర్టిఫికెట్స్ మీద అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మరి ఏదైతే మరి ఈ యొక్క నార్త్ సెక్షన్ అని చాలా క్లియర్గా విద్యుత్ డిపార్ట్మెంట్ సంబంధించి స్టాంపు తోటి సైన్ చేస్తుంది. మాకు ఆశ్చర్యం అనిపించింది ఇన్ని ఫేక్ సర్టిఫికెట్ల మీద ఒకే ఏఈ సంతకం అటెస్టేషన్ చేశారు అని అంటే ఈయన ఉద్దేశపూర్వకంగా ఈయన మరి ఇన్ని ఫేక్ సర్టిఫికెట్ల మీద సంతకం చేశారా లేదా ఈయన సంతకాన్ని ఫార్జరీ చేశారా లేకపోతే ఈయన స్టాంపుల్ని వాళ్లే వైఎస్ఆర్సిపి నాయకులు సృష్టించుకుని కొట్టారా అని చెప్పి మరి ఈయన సంతకాలు పెట్టినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఫేక్ సర్టిఫికెట్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసుకుని మరి ఏదైతే ఈ యొక్క ఏఈ గారు ఉండేటువంటి ఈ ఎలక్ట్రికల్ ఆఫీస్కి ఫోన్ చేసి మేము వస్తున్నామని చెప్తే మరి మేము వచ్చే సమయానికి ఆయన ఈ యొక్క ఆఫీస్ను వదిలి బయటికి పోయినటువంటి పరిస్థితి. మేము ఆయనకి ఫోన్ చేస్తే రింగ్ అయింది. ఈ లోపల ఆఫీస్ వాళ్ళు మేము వచ్చామని చెప్పినట్టున్నారు. వెంటనే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి మరి
బయటికి పోయినటువంటి పరిస్థితి. అంటే నేను అడుగుతున్నా, ఎందుకు అధికారులు ఇట్లా తప్పులు చేయాలి? తప్పులు చేసి ఇట్లా ఎందుకు ఆఫీస్ వదిలి పారిపోవాలి? ఎవరైతే ఫేక్ డోర్ నెంబర్తో మీరు ఓటర్గా నమోదయ్యారో అటువంటి వాళ్ళు దొంగ ఓటుని మీరు ఉపయోగించుకుంటే జైలుకు పోతారని చెప్పి అధికారులే హెచ్చరిస్తూ ప్రకటన చేయమని కూడా మేము వాళ్ళకి తెలియజెప్పడం జరిగింది. ఈ తిరుపతి నగరము మరి దొంగ ఓట్లు తయారు చేయడానికి మరి ఒక కేంద్రంగా ఈ రోజున ప్రసిద్ధి చెందింది. ప్రపంచంలోనే ఒక ఆధ్యాత్మిక క్షేత్రంగా ఒక ప్రశాంత వాతావరణంలో ఉండేటువంటి ఒక తిరుపతి నగరాన్ని ఈ విధంగా ఈ ప్రభుత్వం దీన్ని మార్చేసినటువంటి ప్రభుత్వం మరి ఈ రోజున చూస్తున్నాం. మరి అధికారులు ఈరోజు ఎంఆర్ఓ కానివ్వండి పేపర్ ముందు పెట్టుకొని దొంగ ఓట్లు ఏ ఉన్నాయని పరిశీలన చేసే పరిస్థితి. అదేవిధంగా ఇక్కడ నార్త్ ఏఈ ఎపిసోడీలకు వస్తే ఆయన మరి దొంగ సంతకాలు చేశాడో ఫోర్జరీ చేశారో మరి అతని పేరు మీద ఉన్నటువంటి ఈ 1000 దొంగ ఓట్లు కూడా ఆయన మరి ఈరోజు భయపడి మరి మా ఫోన్ కూడా తీయకుండా ఇక్కడి నుంచి మేము వస్తామని గమనించి పారిపోయినటువంటి పరిస్థితి. ఇది ఇంతటితో ఆగదు. ఇప్పుడే మనం రావడం జరిగింది. ఏదైతే ఓటర్ లిస్ట్ పట్టుకుని మరి ఓటర్ లిస్ట్కి సంబంధించి మరి ఏదైతే డోర్ నెంబర్ మీరు ఒక్కసారి చూడండి. మరి ఏదైతే 18-1-65 డోర్ నెంబర్కి మనం వచ్చాం. ఇది ఈ ఇంటికి సంబంధించినటువంటి డోర్ నెంబరు. మరి ఈ డోర్ నెంబర్ తర్వాత ఇదిగో ఏదైతే ఇక్కడ ఖాళీ సైట్ కనపడుతూ ఉంది. దీనికి 18-1-64 దీనికి డోర్ నెంబర్ ఇవ్వడం జరిగింది. ఇదిగో దీని పక్క ఉన్నటువంటి బిల్డింగు అది 63, అంటే అది 65, ఇది 64, అది 63 డోర్ నెంబర్లుగా వరుసగా నమోదయి ఉన్నాయి. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఏదైతే ఈ యొక్క 18-1-64 ఏదైతే ఈ డోర్ నెంబర్ అంటే ఏదైతే ఉందో మరి ఈ డోర్ నెంబర్ మీద మొత్తం 16 ఓట్లు మరి ఇక్కడ నమోదైనటువంటి పరిస్థితి. మరి తీరా చూస్తే ఈ యొక్క ఓట్లలో ఒక్క ఓటర్ కూడా ఇక్కడ మనకు కనపడట్లా. మరి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళని అడిగితే అసలు వీళ్ళు ఎవరో ఈ పేర్లు ఎవరో మాకు తెలియదని చెప్తున్నారు. ఆ పక్కింటి వాళ్ళు కానీ అవతల పక్కింటి వాళ్ళు కానీ పోనీ ఇక్కడ ఇల్లు ఉందా అంటే ఇల్లే లేదు, ఖాళీ స్థలం. మరి ఏదైతే ఇక్కడ 226 బూత్ వరుస ఓటర్ లిస్ట్ని మనం పరిశీలిస్తూ ఉన్నప్పుడు మరి ఇక్కడ చాలా క్లియర్గా 18-6-406 డోర్ నెంబర్కి మనం వచ్చాం. ఈ 14-6-406 డోర్ నెంబర్ చూస్తే ఇది మరి ఒక చికెన్ సెంటర్కి సంబంధించినటువంటి షాపు. మరి ఈ చికెన్ సెంటర్ షాపుకి సంబంధించే ఈ డోర్ నెంబర్ మీద మరి 16 ఓట్లు నమోదై ఉన్నాయి. చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే ఒక చికెన్ సెంటర్ షాపు మీద మరి 16 ఓట్లు నమోదై ఉండడం చాలా ఆశ్చర్యకరంగా ఉన్నటువంటి విషయం. ఓకే, కొన్ని ఈ షాపుకు సంబంధించి ఈ పక్కన కానీ పైన కానీ ఎవరైనా ఉంటున్నారా అని వెరిఫై చేస్తే ఇక్కడ ఎవరు ఉంటున్నారని అంటే షేక్ ముస్తాఫా అనేటువంటి వాలంటీర్ మాత్రం ఇక్కడ ఈ యొక్క షాపులోను అదేవిధంగా దీనికి యజమాని ఉన్నాడు. అంటే ఏదైతే యొక్క షేక్ ముస్తాఫా వాలంటీర్ ఓకే గ్రాడ్యుయేటు, అతను జాయిన్ అయ్యాడు ఈ డోర్ నెంబర్ మీద తప్పు లేదు. ఇంకొక ఓటు వాళ్ళ సిస్టర్ జాయిన్ అయింది, ముంతాజ్ అని వాళ్ళ సిస్టర్ అని చెప్తూ ఉన్నారు. కానీ ఆ అమ్మాయి కూడా మ్యారేజ్ అయ్యి 4 సంవత్సరాలు అయింది, అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉంటుంది. అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నటువంటి ముంతాజ్ గారిని కూడా ఇక్కడ వాలంటీర్ గారు తన యొక్క పరపతిని ఉపయోగించి ఓటుగా జాయిన్ చేశారని ఇక్కడ మనకు తెలుస్తున్నటువంటి పరిస్థితి. తన సిస్టర్ని ఇక్కడ జాయిన్ చేయడమే కాకుండా తన డోర్ నెంబర్లో ఇంకా 15 ఓట్లు అంటే మొత్తం 16 ఓట్లు ఈ డోర్ నెంబర్ మీద జాయిన్ చేశారు ఆ వాలంటీర్ గారితో పాటు ఉన్నటువంటి ఓట్లు. అందుకే మేము ఇప్పుడు వాలంటీర్ గారి దగ్గరికి వచ్చి మరి మేము వస్తున్నామని తెలిసినప్పటికీ ఆయన మరి బయటకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. సరే ఆయన ఫోన్ చేస్తూ ఉంటే ఆయన ఎక్కడ కూడా లిఫ్ట్ చేయనటువంటి పరిస్థితి. ఎందుకంటే కొన్ని వాలంటీర్ గారు ఓకే మీ గ్రాడ్యుయేట్ ఓట్ ఉంది, ఓన్లీ మీ సిస్టర్ ఓట్ జాయిన్ చేయడం కూడా తప్పు ఎందుకంటే ఇక్కడ లేరు కాబట్టి ఓకే, నెక్స్ట్ ఇంకా పోనీ 14 ఓట్లు ఉన్నాయి మీ ఇంట్లో ఎక్కడున్నాయి ఒక్కసారి చూపిస్తే పోనీ మేము వాళ్ళని ఓట్లు అడుగుతామని చెప్తే ఇంకా ఆయన అందుబాటులో లేనటువంటి పరిస్థితి. ఇప్పుడే దీనికి సంబంధించినటువంటి బిఎల్ఓతో కూడా నేను మాట్లాడా, సార్ ఇక్కడ మీరు ఎవరైతే సర్టిఫికేట్ చేశారు ఈ డోర్ నెంబర్ మీద 16 ఓట్లు ఉన్నట్టుగా కొన్ని మీరైనా ఒకసారి వచ్చి ఆ 16 మందిని మాకు ఒకసారి చూపిస్తే మేము ఓట్లు అడిగి వెళ్తామని అంటే ఆయన కూడా ఎట్లా జరిగిందో నాకు కూడా తెలియట్లేదు సార్, ఇప్పుడు కూడా నేను ఎంక్వైరీ చేస్తానని ఆ బిఎల్ఓ చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే ఇట్లా ఏ వీధికి వెళ్ళినా కూడా మరి ఎట్లా వీళ్ళు ఫేక్ ఓట్లు ఎట్లా జాయిన్ చేశారనేది మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఒక్క డోర్ నెంబర్లో ఒక్క వాలంటీర్ ఓటు పెట్టుకొని ఇంకా 15 ఓట్లు ఫేక్ ఓట్లని ఫేక్ సర్టిఫికెట్లతో మరి వాళ్ళు జాయిన్ చేశారు.